JNTU అనంతపూర్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో కూడా విద్యార్థుల ఆరోగ్య భద్రతే కాదు వాళ్ళ చదువు కూడా ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క స్నాతకోత్సవాన్ని పూర్తిగా కోవిడ్-19 ప్రోటోకాల్స్ ను ఫాలో చేస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజేషన్ మొత్తం ఆడిటోరియం చేసి ఈరోజు సుమారు 2 సంవత్సరాలు అంటే గత విద్యా సంవత్సరం 2 కలిపి సుమారు 16,000 మంది విద్యార్థులకు బీటెక్ కానివ్వండి ఎంటెక్ కానివ్వండి అట్లాగే పిహెచ్డీలో సుమారు 200 పైచిలకు పిహెచ్డీ పట్టాలను కూడా ఈరోజు ప్రదానం చేయడం జరిగింది. మరి కోవిడ్-19 ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క మహమ్మారి మరి విజృంభిస్తున్న పరిస్థితుల్లో మరి ముఖ్య అతిథులుగా మరి గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి అట్లాగే మరొక ముఖ్య అతిథి ఏఐసిటిఈ చైర్మన్ గారు అనిల్ సహస్రబుడ్డే గారు మరి ఈరోజు మరి దూరవాణి ద్వారా ఈ యొక్క వర్చువల్ మీటింగ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం మరి ఎవరైతే ఈ యొక్క పిహెచ్డి పట్టాలు పొందారో ఈ అవార్డు గ్రహీతలందరూ కూడా మరి 100కి 100% ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క డిగ్రీలను ఏ విధంగా కష్టపడి మరి 5 సంవత్సరాల పాటు వాళ్ళు కష్టపడి సాధించుకున్నారో ఆ డిగ్రీల ప్రధాన అవసరం మరి ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అయినా కూడా చదువు కోసం చదువు మీదటువంటి ప్రాముఖ్యత గురించి మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద నమ్మకంతో విశ్వాసంతో మరి భద్రత ఆరోగ్య భద్రతను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచి మరి దాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్దకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఉన్నత విద్యకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అన్ని యూనివర్సిటీస్ని మరి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద తీర్చిదిద్దాలనే ఒక రోడ్ మ్యాప్ను తీసుకుంటూ ముందుగా 3 ప్రధానంగా యూనివర్సిటీలని నేషనల్ ఇంపార్టెన్స్కు మరి జాతీయ స్థాయిలో మరి మొదటి 10 ర్యాంకుల్లో నిలిపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి తీసుకున్న నిర్ణయంలో ఈరోజు ఈ యొక్క జేఎన్టీయు కూడా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. జేఎన్టీయు అనంతపూర్ మరి ఈరోజు రీసెర్చ్లో కానివ్వండి లేకపోతే ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో కానివ్వండి విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్లో కానివ్వండి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. అక్రిడిషన్స్లో కూడా మరి ఈరోజు ఏ అక్రిడిషన్స్ కూడా ఈరోజు తీసుకుంటా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి సాంకేతిక విద్యను అందించడంలో మరి ముఖ్యంగా ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మరి దీనికి ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ కానివ్వండి కాన్స్టెంట్ కాలేజెస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈరోజు నాణ్యత ప్రమాణాలని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఈ అఫిలియేటెడ్ కాలేజెస్లో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ముఖ్యంగా విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రధానంగా ఎందుకంటే నైపుణ్యత లేని విద్య మరి ఈరోజు వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు పూర్తిగా దీన్ని విస్మరించాయి. గత ప్రభుత్వాలు కేవలం పేపర్ల మీద పబ్లిసిటీ మీద మరి మేము నైపుణ్యత ఇస్తాం ఉద్యోగాలు కల్పిస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తామని చెప్పి పెద్ద పెద్దగా మరి బోర్డింగ్స్ కానివ్వండి పబ్లిసిటీలు కానివ్వండి ఇవన్నీ చేసి విద్యా ప్రమాణంగా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. అకాడమిక్ కరికులం కానివ్వండి మరి అకాడమిక్ స్ట్రక్చర్ కానివ్వండి గత ప్రభుత్వాలు మరి సాంకేతిక విద్యను అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ఈరోజు ఆ దిశలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఖచ్చితంగా నైపుణ్యతకు పెద్దపీట వేయాలి అని చెప్పి నైపుణ్యత మీద దృష్టి పెడుతూ ప్రతి కోర్సులో కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో కంపల్సరీ చేస్తూ
కోర్సులు కూడా ఈ యొక్క బీటెక్ ఆనర్స్ కానివ్వండి, బీఏ ఆనర్స్ కానివ్వండి, బీకామ్ ఆనర్స్ కానివ్వండి, వీటన్నిటినీ మరి రూపకల్పన చేస్తూ అన్ని యూనివర్సిటీలకు యూనిఫామ్ సిలబస్ ఒకటి ఉండాలి అని ఆలోచన చేస్తూ మరి నూతన జాతీయ విద్యా విధానాన్ని బహుశా దేశంలోనే మరి అతి కొద్ది రాష్ట్రాల్లో వీటిని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుందని మరి సందర్భంగా నేను తెలియజేస్తాను. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే దిశలో ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కానివ్వండి, మరి అట్లాగే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కానివ్వండి, ఇవన్నింటినీ ప్రధానంగా విద్యార్థులకు సాధికారత ఇవ్వాలి. విద్యార్థులకు వాళ్లకు నచ్చినటువంటి ఈ కోర్సుల్లో నచ్చినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్స్ను తీసుకొని ఈ యొక్క నైపుణ్యతను సంపాదిస్తే రేపు మరి ప్రపంచ పోటీల్లో ఎక్కడైనా కూడా వారు నిలవగలరు. మరి రాబోయే తరానికి కూడా ఈ యొక్క టెక్నాలజీ మరి బడిబడిగా మార్పు చెందుతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క కోర్సులు ఖచ్చితంగా వారికి అందుబాటులోకి రావాలని చెప్పి ఈ యొక్క సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఆ ఇండస్ట్రీలో కూడా ఆ ఇబ్బంది లేదు, డోకా లేదు, వీరికి నైపుణ్యత ఉంటుంది అనే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అట్లాగే దేశవ్యాప్తంగా కూడా అందరి మరి ప్రశంసలను మరి పొందుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ యొక్క స్నాతకోత్సవ మరి ఉపన్యాసంలో కూడా ఏఐసిటీ చైర్మన్ గారు ఈ అనిల్ సహస్రబుద్ధ గారు మరి ఈరోజు మాట్లాడుతూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి తీసుకుంటున్నటువంటి ఈ యొక్క సంస్కరణను ప్రత్యేకంగా ఉటంకిస్తూ మరి అభినందించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మరి ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా విద్యాభివృద్ధి జరుగుతూ ఉంది, ఏ విధంగా సంస్కరణలు వస్తున్నాయి, ఏ విధంగా నాణ్యత ప్రమాణం పెరుగుతున్నాయి అనేది దేశం అందరికీ కనపడతా ఉంది. ఒక్కరికి తప్ప తెలుగుదేశం పార్టీ మరి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి మాత్రం కనిపించట్లేదు. ఈ యొక్క విద్యా ప్రమాణాలు కానివ్వండి, ఈ యొక్క సంస్కరణలు కానివ్వండి, ఏదో ఈ యొక్క కరోనా నేపథ్యంలో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా విద్యాశాఖ ఈ పరీక్షలు కానివ్వండి, లేకపోతే ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఏదో విధంగా ఈ యొక్క ఆరోగ్య భద్రతను కాపాడుతూ విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మరి అందులో ఉన్నటువంటి భాగస్వాములందరికీ, టీచర్లకు కానివ్వండి, ప్రొఫెసర్లకు కానివ్వండి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, వారికి మానసికంగా దృఢత్వాన్ని కల్పించే దిశగా మరి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అట్లాగే పవన్ కళ్యాణ్ కానివ్వండి మాట్లాడాల్సిన మరి పరిస్థితుల్లో పూర్తిగా నైరాశ్యాన్ని, నిస్పృహను, మరి ముఖ్యంగా ఆందోళన కలిగించే విధంగా లేని సమస్యను సృష్టిస్తూ మరి ఈ అవకాశాన్ని, ఈ కరోనా లాంటి ఈ యొక్క మహమ్మారిని నియంత్రించే క్రమంలో మరి సూచనలు సలహాలు ఇచ్చేది పోయి మరి ఇంకా దీన్ని రాజకీయం చేస్తూ రాజకీయం కోసం వాడుకుంటూ ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద చల్లాలి, ఏదో విధంగా ఈ కరోనా నేపథ్యంలో ఉండగానే ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తీసుకురావాలి. ముఖ్యంగా విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్యన ఏదైనా మరి గొడవ పెడితేగినా దాన్ని చూస్తూ పబ్బం గడుపుకోవాలని ఒక నీచ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు మాట్లాడుతున్నాయి. నేను ఈ యొక్క క్యాంపస్లో, జేఎన్టీ క్యాంపస్లో, ఈ యొక్క విద్యాలయాల్లో, ఇది కూడా ఆలయం కదా, ఈ ఆలయంలో మరి అలాంటి రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నా కూడా ఈ వాళ్ళు చేసే పనులకు మాత్రం ఖచ్చితంగా దాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఏది ఏమైనప్పటికీ ఎంత విపత్తు వచ్చినా కూడా మనం ఈ యొక్క కరోనా లాంటి మహమ్మారిని ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మొదటి వేవ్లో, ఫస్ట్ వేవ్లో ఏ విధంగా కంట్రోల్ చేయగలిగామో మనందరం చూసాం. మరి నెంబర్ ఆఫ్ టెస్ట్లు కానివ్వండి, నెంబర్ ఆఫ్ డెత్స్ కానివ్వండి, లేకపోతే ఆ యొక్క కంటైన్మెంట్ ఏ విధంగా మరి దాన్ని నియంత్రించే దిశలో ఆ జోన్స్ కింద రెడ్ జోను, గ్రీన్ జోను, మరి ఆరెంజ్ జోన్స్ అని ఏ విధంగా విభజించేసి దేశానికి ఆదర్శంగా నిలిచి దాన్ని కట్టడి చేయడంలో పూర్తిగా సఫలీకృతమయ్యామో ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఈ సెకండ్ వేవ్లో కూడా ఖచ్చితంగా మరి చర్యలు తీసుకుంటాము, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఉపాధ్యాయుల భద్రత, విద్యార్థుల భద్రత ప్రధానం. మరి వారి ప్రాణాలకన్నా మించింది ఏమి లేదు. మరి వారి ఆరోగ్యం కోసం ఎంత డబ్బైనా కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే చదువు కూడా ఈరోజు ముఖ్యంగా గత సంవత్సరం కూడా మనం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా మరి విద్యా సంవత్సరాన్ని కోల్పోతే మరి దాని యొక్క పరిణామాలు, పర్యవసనాలు రాబోయే తరానికి చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని మరి ఆచితూచి ఉన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తూ అడుగులు వేస్తూ ముందుకు పోతున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు 1 నుంచి 9th క్లాస్ వరకు మనం మరి అందరినీ
మరి ప్రమోట్ చేస్తూ పరీక్షలు రద్దు చేసి ముందుకు పోతా ఉన్నాం. మరి క్లాస్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. వేసవి సెలవులు 1 నుంచి 9వ తరగతికి ప్రకటించడం జరిగింది. 10వ తరగతి మరి ఎగ్జామ్స్ ఇంకా జూన్లో ఉన్నాయి కాబట్టి మరి ఆ విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవాలి. ఒక విద్యా సంవత్సరానికి 222 రోజులు కావాలి. మరి గత ఫస్ట్ వేవ్లోనే మనం అమూల్యమైన సమయాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఆల్మోస్ట్ నవంబర్లో క్లాస్ వర్క్ స్టార్ట్ చేశాం కాబట్టి ఆ 222 రోజుల్ని 165 రోజుల్లో కుదించడం జరిగింది. సిలబస్ను కూడా ఆల్మోస్ట్ 30% తగ్గించడం జరిగింది. 10వ తరగతి పరీక్షల మరి విధానాన్ని కూడా మార్పు చేయడం జరిగింది. పిల్లలకు పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆందోళన తగ్గించే విధంగా మరి ముందుకు పోతున్న నేపథ్యంలో మరి ఈరోజు ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తూ లేని భయాందోళనలను కలిగిస్తూ తల్లిదండ్రులను ఇంకా ఆందోళనకు గురి చేయడం అనేది సమంజసం కాదు. మేము అన్ని గమనిస్తా ఉన్నాం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే ఉందో 10th క్లాస్ అది కూడా మరి ఆల్టర్నేట్ డేస్లో మరి చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని గురించి కూడా ఆలోచన చేస్తూ మరి వీటిని మరి ముందుకు తీసుకుపోయే దిశలో మరి ఆచితూచి అడిగేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ